ఢిల్లో బ్రేకింగ్ చూసినాం. జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర వితరణ ఉత్సవాలను అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కర్త శ్రీ శాంతకుమారి తెలిపారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ ఏర్పాట్లపై సచివాలయంలో వివిధ శాఖల కార్యదర్శులు ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్షించారు. ఆ రోజు ఉదయం గన్పార్క్లోని అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ రాష్ట్ర సాధన అమరవీరులకు సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పిస్తారని తెలిపారు. ఇక తర్వాత సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని వివరించారు. ఈ సమీక్షలో టీడీపీ రవిగుప్తా, అదేవిధంగా ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు దానా కిషోర్, శైలజ రామయ్యర్, శ్రీనివాసరాజు, జీఏడీ కార్యదర్శి రఘునందనరావు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఇక పేరేడ్ గ్రౌండ్స్లో ఉదయం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర గీతం ఆవిష్కరించడంతో పాటు సందేశం ఉంటుందని వివరించారు. సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్యాంక్ బండ్పై రాష్ట్రంలోని అన్ని కళాకారులతో పెద్ద ఎత్తున కార్నివాల్ నిర్వహిస్తామని అన్నారు. శిక్షణ పొందుతున్న 5,000 మంది పోలీసు అధికారులు బ్యాండ్తో ప్రదర్శన ఉంటుందని పేర్కొన్నారు. ట్యాంక్ బండ్పై సాంస్కృతిక ప్రదర్శన అనంతరం ఆకర్షణీయమైన బాణసంచ ప్రదర్శనతో లేజర్ షో ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఇక సమీక్షకు ముందు శాంతకుమారి పెరేడ్ గ్రౌండ్స్లోని ఏర్పాట్లను డీజీపీ రవిగుప్తతో కలిసి పరిశీలించారు. హలో బ్రేకింగ్ చూసినాం. జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలను అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతకుమారి తెలిపారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ ఏర్పాట్లపై సచివాలయంలో వివిధ శాఖల కార్యదర్శులు ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్షించారు. ఆ రోజు ఉదయం గన్పార్క్లోని అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ రాష్ట్ర సాధన అమరులకు సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పిస్తారని తెలిపారు. ఆ తర్వాత సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని వివరించారు. ఈ సమీక్షలో డీజీపీ రవిగుప్తా, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు దానా కిషోర్, శైలజ రామయ్యర్, శ్రీనివాసరాజు, జీఏడీ కార్యదర్శులు రఘునందనరావు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఇక పేరేడ్ గ్రౌండ్స్లో ఉదయం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించడంతో పాటు సందేశం ఉంటుందని వివరించారు. ఇక సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్యాంక్ బండ్పై రాష్ట్రంలోని అన్ని కళాకారులతో పెద్ద ఎత్తున కార్నివాల్ నిర్వహిస్తామని అన్నారు. శిక్షణ పొందుతున్న 5,000 మంది పోలీసు అధికారులకు బ్యాండ్తో ప్రదర్శన ఉంటుందని పేర్కొన్నారు. ఇక ట్యాంక్ బండ్పై సాంస్కృతిక ప్రదర్శనల అనంతరం ఆకర్షణీయమైన బాణసంచ ప్రదర్శనతో పాటు లేజర్ షో ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. సమీక్షకు ముందు శాంతకుమారి పెరేడ్ గ్రౌండ్స్లోని ఏర్పాట్లను డీజీపీ రవిగుప్తాతో కలిసి పరిశీలించారు.